అమెరికాలో జరగనున్న జీ సెవెన్ సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం పలికారు ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం స్వయంగా ధృవీకరించింది ట్రంప్ స్వయంగా మోడీతో ఫోన్ లో మాట్లాడినట్లు వెల్లడించింది ఈ సందర్భంగా అమెరికాలో జరిగే జీ సెవెన్ సదస్సుకు హాజరు కావాలని ట్రంప్ స్వయంగా మోదీని కోరారు అలాగే ఇరు దేశాల్లో వైరస్ పరిస్థితి ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న అల్లర్లు కూటమి భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులతో పాటుగా పలు అంశాలు ఇరువురు నేతల మధ్య చర్చలు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు కూడా పేర్కొంది ఇటీవల జీ సెవెన్ కూటమి విస్తరించాలని ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే భారత్ సహా మరో మూడు దేశాలను చేర్చి జీ టెన్ లేదంటే జీ లెవెన్ దేశాల కూటమిగా సరికొత్తగా తీర్చిదిద్దాలని సూచించారు ఇక భారత్ చైనా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైన్యాన్ని భారీగా మోహరిస్తోంది చైనా దళాలు తూర్పు లడాక్ ప్రాంతానికి చేరుకున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ఇక నిన్నటికి నిన్న పెద్ద ఎత్తున చైనా బలగాలు భారత్ సరిహద్దు వైపు కదిలాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తలు డబ్ల్యూహెచ్ఓలో సంస్కరణలపై ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు జరిగిన ఈ చర్చల్లో వైరస్ కట్టడి అలాగే జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశం సహా పలు అంశాలకు చర్చకు వచ్చాయి ఇక అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజా ఆందోళనపై మోడీ ఆందోళన వ్యక్తం చేశారు అక్కడ సమస్యలు కూడా త్వరలోనే సమస్య పోవాలని ఆకాంక్షించారు ఇక ఈ జీ ను విస్తరించి భారత్ తో సహా రష్యా దక్షిణ కొరియా ఆస్ట్రేలియాకు సభ్యత్వం కల్పించాలని ట్రంప్ కోరారు ఇక మొత్తంగా ట్రంప్ తో మాట్లాడిన తర్వాత నరేంద్ర మోడీ ట్వీట్ కూడా చేశారు నా మిత్రుడు ట్రంప్ తో ఫలవంతమైన చర్చలు జరిగాయి జీ సెవెన్ వైరస్ సహా వివిధ అంశాలపై చర్చించాం అని తెలియజేశారు అయితే తమ దేశాన్ని చిన్నబుచ్చడానికి చేసే ప్రయత్నం విఫలమవుతుందని చైనా అంటోంది తూర్పు లడక్ ప్రాంతంలో చైనా బలగాలు మితిమీరుతున్నాయి ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత్ సహా అన్ని చర్యలు తీసుకుంటుంది వుహాన్ మొదలైన వైరస్ వివరాలను వెల్లడించకుండా ఆలస్యం చేసి ప్రపంచమంతా మూల్యం చెల్లించేలా చేసింది చైనా హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛను కలరాస్తూ చట్టాన్ని తీసుకువచ్చింది భారత్ తో వాస్తవాదిన రేఖ వెంబడి తన సైన్యాన్ని మరింత పెంచింది చైనా కమ్యూనిస్టు పార్టీ నిరంకుశత్వ వైఖరికి ఇవన్నీ కూడా ఉదాహరణలు మాత్రమే అని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ మండిపడ్డారు భారత్ మోహరించడంపై చేశారు చైనా చర్యలను అడ్డుకోవాల్సిన బాధ్యత అడ్డుకోగలిగిన సామర్థ్యం అమెరికాకు ఉన్నాయని తీవ్రంగా స్పష్టం చేసి హెచ్చరించారు కూడా భారత్ జోలికి వస్తే అంతు తెలుస్తామని తేల్చి ఇక మరోవైపు నిబంధనలు గౌరవించి చర్చలు దౌత్యపరమైన చర్చల ద్వారా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలని కూడా అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చీఫ్ చైనా ప్రవర్తన తీవ్ర ఆందోళనకరమని స్పష్టం చేసింది అయితే చర్చల ద్వారా కంటే కూడా ఇరుగు పొరుగు దేశాలను తమ సైనిక బలంతో కవ్వించేందుకే చైనా ఆరాటపడుతుంది చైనా సహా అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలు గౌరవించాల్సిందే బలమైన వాడిదే రాజ్యం అనే ప్రపంచంలో మనం బతకడం లేదు ఈ విషయాన్ని చైనా గుర్తించాలి చాలా మంది చెబుతున్నా వినకపోవడం అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా తమను వేరు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాయంటూ అవన్నీ విఫలమవుతాయంటూ చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది అమెరికా తమతో ప్రచన్న యుద్ధానికి ప్రారంభించాలని చూస్తోందని అందుకే ఇలాంటి చర్యలు పలపడుతుందని కూడా చైనాకు ఇదంతా తెలిసే చేస్తోంది వైరస్ విషయంలో తమపై లేనిపోని అబద్ధాలన్నీ కల్పించి ప్రపంచానికి చెబుతోందని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ఆక్షేపించారు ఇక హాంకాంగ్ విషయం తమ దేశ అంతర్గత వ్యవహారమని బయట వారి జోక్యాన్ని సహించబోమని ఆయన తెలియజేశారు ఏది ఏమైనా ఇటు ఇండియా జోలికి వస్తే మాత్రం చాలా సంసిద్ధంగా ఉంది అమెరికా మొత్తానికి చైనా కుట్ర బుద్ధి చూపిస్తోంది చైనాకు మనం టిక్ తో కోట్లు ఇస్తున్నాం నిజం చెప్పాలంటే వారికి ఆయుధాలను మనమే సప్లై చేస్తున్నామా అనేది కూడా చైనా గుర్తుంచుకోవాలి ఎందుకంటే మన దేశం నుంచి వచ్చే డబ్బులతోనే వారు ఆయుధాలను కొనుక్కొని మనమేదే యుద్ధం చేయాలని చూస్తూ ఉన్నారు అయితే చాలా మంది ఇప్పటికే చైనాను వ్యతిరేకిస్తూ ఉన్నారు చైనాపై బుల్లెట్లతోనే కాదు వాలెట్ తోనూ యుద్ధం చేయొచ్చని చెబుతూ ఉన్నారు చైనాలో తయారైన వస్తువులను మనం వదిలించుకుంటే చాలు అన్నట్లుగా చెబుతున్నారు జాతీయ గీతం వినబడితే సినిమా హాల్లో కూడా లేచి నిలబడే సంస్కారం కేవలం మన దేశ ప్రజల్లో మాత్రమే ఉంది అందుకే యుద్ధం ఎందుకు అని మన ప్రజల కోసం మనం ముందుగా చర్చల ద్వారానే ఫలించుకోవాలన్న ఉద్దేశంతో మన నేతలు ఆలోచిస్తూ ఉన్నారు దేశంలోని నూట ముప్పై కోట్ల మంది జనమంతా కూడా చైనీస్ వస్తువులను కొనడం మానేస్తే చాలు అదే పెద్ద ఉద్యమం ఈ ఒక్క దెబ్బతోనే చైనా అల్లాడిపోతుంది మరి దేశంలో ఉండి మనం కూడా చైనాతో యుద్ధం చేయొచ్చు అనే ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి బుల్లెట్లతో బోర్డర్ లో ఆర్మీ యుద్ధం చేస్తుంది మరి సామాన్య మానవుడిగా నువ్వేం చేస్తావు అనేది కూడా చాలా ముఖ్యం చైనా వస్తువులను మీరు వదిలించుకోవడంతో పాటుగా మరో వంద మందికి చెప్పండి ఇది మాత్రం ముఖ్యం మరి మీరేమంటారో కూడా మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి